చర్చిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి అయితే వీడియోని లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక పదకొండో పీఆర్సీపై ఉద్యోగులంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి ఈ విధంగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో హైకోర్టులో కొన్ని అనేది రావడం జరిగింది పీఆర్సీకి చట్టబద్ధత లేదని ఆ కమిషన్ సిఫార్సులే చేయగలగదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ వేసింది ఆ సిఫార్సులను అంగీకరించాలా లేదా అనేది ప్రభుత్వం విచక్షణాధికారం అని తెలిపింది అశుతోష్ మిశ్రా కమిషన్ చేసిన మొత్తం పద్దెనిమిది సిఫార్సుల్లో పదకొండింటిని నేరుగా మరో ఐదింటిని సవరణలతో ప్రభుత్వం అంగీకరించిందని రెండింటినే తిరస్కరించిందని పేర్కొంది ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కోర్టులో ఈ కౌంటర్ దాఖలు వేశారు అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కు తిరిగి సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫున న్యాయవాది పి రవితేజ సమయం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తులతో కూడిన ధర్మశనం బుధవారం ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది ఇక జనవరి పదిహేడున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గ్యాజిటెడ్ అధికారుల ఐకస చైర్మన్ కేవి కృష్ణయ్య హైకోర్టులో వాద్యం వేసిన విషయం తెలిసిందే ఈ వాద్యంపై విచారణ జరిపిన ధర్మస్థానం కమిషన్ నివేదికతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టులో కౌంటర్ వేశారు అయితే కౌంటర్లో పేర్కొన్న మరికొన్ని వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే ప్రతి ఒక్క అధికారిక అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ